హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం సమయాన్ని కొలిచే యూనిట్ల గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం వేర్వేరు పనులు చేయడానికి ఎంత సమయం తీసుకుంటామో దీని గురించి తెలుసుకుంటాం. ఈరోజు షేర్ ఖాన్ పుట్టినరోజు. అందరూ ఉదయం నుంచి తన పుట్టినరోజు వేడుకల పనులలో ఉన్నారు. షేర్ ఖాన్ తల్లి షేర్ ఖాన్ పుట్టినప్పుడు తన తోటలో ఒక చెట్టును నాటారు. ఇప్పుడు ఆ చెట్టుకి అందమైన పువ్వులు పూచాయి. పిల్లలు, చెట్టు పెరగడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? సెకండ్లా, నిమిషాలా, లేదా సంవత్సరాలా? సరిగ్గా చెప్పారు. చెట్టు పెరగడానికి చాలా సంవత్సరాలు పడతాయి. షేర్ ఖాన్ తల్లి విందుకి సిద్ధపరుస్తుంది. ఆమె చాలా వంటలు చేసింది. అతిథులు రావడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆమె ఇప్పుడు ఆలోచిస్తోంది. అప్పటికీ వారికి ఆమె అన్ని సిద్ధం చేయగలదా? పిల్లలు, మీరేమనుకుంటున్నారు? రుచికరమైన వంటకాలు వండడానికి ఎంత సమయం పడుతుంది? నెలలా, గంటలా, లేదా సెకండ్లా? శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం చెప్పారు. రుచికరమైన వంటకాలు వండడానికి కొన్ని గంటలు పడుతుంది. వారు వాళ్ల వంట మనుషుల సహాయంతో రుచికరమైన వంటకాలు తయారు చేయించారు. పిల్లలు, ఇక్కడ షేర్ ఖాన్ పుట్టినరోజుకు సంబంధించిన కొన్ని పనులు రాసి ఉన్నాయి. మీరు ఈ పనులను వారి సమయం యొక్క యూనిట్లతో కలపగలరా? మీకు కావాలంటే మీరు వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు. శభాష్ పిల్లలు, మీరు వీటికి సరిగ్గా సమాధానం వెతికారు. విందుకి కావాల్సిన సన్నాహాలన్నీ జరిగాయి మరియు అతిథులందరూ విందుకి వచ్చారు. కానీ గోలు రావడానికి ఎందుకు ఎక్కువ సమయం పట్టింది? అతను ఎందుకు ఆలస్యమయ్యాడని షేర్ ఖాన్ అడిగినప్పుడు, గోలు తన ఇంటి దగ్గర కొత్త వంతెన నిర్మిస్తున్నందువల్ల ట్రాఫిక్లో చిక్కుకున్నానని చెప్తాడు. పిల్లలు, వంతెన నిర్మించడానికి ఎంత సమయం పడుతుందో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. వంతెనను నిర్మించడానికి కొన్ని నెలలు పడతాయి. గోలు కూడా విందులో చేరాడు మరియు స్నేహితులందరూ కలిసి షేర్ ఖాన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా వేర్వేరు పనులు చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాము.